हाई एवरीवन, वेलकम बैक टू अभ्यासन चैनल। मन की तेलंगाना राष्ट्र में मरी मरक मंची नोटिफिकेशन राव जी नोटिफिकेशन अंटे एवरते निरुद्योग युवती युवक वाली मरी यह मंची अपॉर्चुनिटी मैं उपयोगुनते मंची लाइफ सेटल अवकाश इधे फ्री ट्रेनिंग मरी एंप्लॉयमेंट अंटे वाले फ्री ट्रेनिंग इस्तारु दांतो पाटुगा एंप्लॉयमेंट वाले चूपिस्तारु अंटे उद्योग वाले जरूरत अयिते దీనికి మరి ఏమేమి కోర్సులు ఉన్నాయని చూసినట్లయితే గనక మనకు చాలా కోర్సులు ఉన్నాయి। 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండి 44 ఇయర్స్ కంటే తక్కువ అప్లై చేసుకోవచ్చు। ఇక వీడియో పూర్తి చూస్తే వివరాలను కూడా తెలుసుకోవచ్చు। నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్‌సైట్ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఉన్నాం చూడండి। ఇక్కడ మనకు స్పాన్ స్క్రోల్ అవుతుంది। Applications are available for the placement assistant free training in electrician, domestic course and mobile repairing and computer hardware course for boys, tailoring, embroidery and jardogi course for girls. అయితే వీళ్ళకు ఫ్రీ అకామడేషన్ ఉంటుంది అంటే ఫ్రీ ఫుడ్ ఉంటుంది, అదే విధంగా ఫ్రీ హాస్టల్ ఉంటుంది, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇచ్చారు। చూద్దాం ఒకసారి ఇక్కడ మీరు చూడండి పైన ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్లోడ్స్ ఇక్కడ లాస్ట్ మనకు రైట్ నుంచి సెకండ్ లో చూసినట్లయితే డౌన్లోడ్స్ ఉంది కదా, ఇది రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటే ఓపెన్ అయిపోతుంది। ఒకసారి చూద్దాం, క్లిక్ చేస్తున్నా నేనైతే ఇక్కడ డౌన్లోడ్ చూడండి। నోటిఫికేషన్ ఫర్ ట్రేడింగ్ ప్రోగ్రామ్స్ స్పాన్సర్డ్ బై మేధా చారిటబుల్ ట్రస్ట్ డేట్ అట్ 28/3/2019। ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు। ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు నోటిఫికేషన్ లో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది। ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। ఇంతకుముందు ఓన్లీ తెలంగాణ ఉంటుండే కానీ ఇప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ హాస్టల్ భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించబడును, ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది। అయితే ఇక్కడ ఎవరికి ఇస్తారని మీ డౌట్ రావచ్చు, గ్రామీణ పట్టణ ప్రాంత అభ్యర్థులందరికీ కూడా మరి ఇక్కడ ఛాన్స్ ఎత్తి ఇవ్వడం జరిగింది చూడండి। ఇక్కడ క్రమ సంఖ్య శిక్షణ కార్యక్రమము కాలపరిమితి అర్హత ఇచ్చారు। ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేరు సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువు రిపేర్ సీసీటీవీ టెక్నీషియన్ అనేది ఫస్ట్లో ఇచ్చారు। దీనికి మనకు 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది। ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైనా ఫెయిల్ అయిన వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। వీళ్ళకి ఆ 6 మంత్స్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అదేవిధంగా ఫుడ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు జాబ్ కూడా చూపించడం జరుగుతుంది। రెండవ చూసినట్లయితే ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అని ఇవ్వడం జరిగింది, ఇది కూడా 6 మంత్స్ ఉంటుంది। ఇక్కడైతేనేమో ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కానీ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కానీ తీసుకుంటారు। ఇక ఇక్కడ చూడండి టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్దోజీ అండ్ బ్యాగ్స్ మేకింగ్ అంటే బ్యాగులు తయారు చేసే విధానంలో కూడా మనకి లేడీస్కి సంబంధించి ఫస్ట్ రెండు అయితేనేమో జెంట్స్కు, ఈ సీరియల్ నెంబర్ 3 చూసినట్లయితే మనకు లేడీస్కి అయితే ఉంటుంది, 6 మంత్స్ ఉంటుంది వీళ్ళకి కూడా। దీనికి 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది। అయితే బ్యాగ్స్ మేకింగ్ అంటే బ్యాగ్స్ తయారు చేయడము, అదేవిధంగా జర్దోజీ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది। అయితే ఇక్కడ అర్హతలు కూడా చూడండి ఒకసారి, మీకు వయస్సు 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి, చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు చదువుతున్న వాళ్ళది అర్హులు కాదు, మీరు చదువు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీకి ఇక్కడ అప్లై అర్హులు అన్నట్టు। అంటే ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ చదువుతూ ఉన్నట్లయితే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు, 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ కూడా ఎలిజిబిలిటీ కాదు అన్నట్టు। అయితే మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే అర్హతలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ సెట్, అంటే ఒక 3 జిరాక్స్ సెట్లు తీసుకోండి, ఒకటి ఒరిజినల్ సర్టిఫికేట్ సెట్ కావాలి, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి। ఇక్కడ చూడండి మీకు అడ్రస్ ఇచ్చారు, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ జలాల్పూర్ గ్రామం పోచంపల్లి మండల్ యాదాద్రి బునుగు జిల్లా తెలంగాణ అని ఉంటుంది। ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఇక్కడ మీరు ఏం లేదండి, డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మరి 10th ఏప్రిల్ సోమవారం ఉదయం 10 గంటల వరకు అక్కడ మనం ఉండాల్సి ఉంటుందండి। అయితే మీకు డౌట్ రావచ్చు ఎలా వెళ్ళాలని, మీరు డైరెక్ట్గా మరి భువనగిరి నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు। హైదరాబాద్లో మీకు దిల్సుఖ్ నగర్ నుంచి హయత్ నగర్ నుంచి 524 బస్ నెంబర్ ఉంటుంది, ఆ 524 బస్ నెంబర్ ద్వారా మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు। చూడండి సమీప రైల్వే స్టేషన్లు బీబీ నగర్ భువనగిరి అంటే అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అండి, ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు। సో ఇది చూడండి కింద ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, ఈ ఫోన్ నెంబర్స్ మీరు కనుక చూసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీటికి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండి, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। సో మంచి అపార్చునిటీ, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।